ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పత్రికా సోదరులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ప్రతిపక్ష నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గారు చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా నేను ఖండిస్తున్నాను. ముఖ్యమంత్రితో పాటు నీ రాక్షస పాలన అంతం చేసిన ప్రజలు సైతం తోళ్లాడుతున్నారని చంద్రబాబు గారు చెప్తున్న మాటలు చూస్తే, ఇప్పటికైనా మీరు అబద్ధాలు ఆపరా? ఎంతకాలం ఈ అబద్ధాలు ఆడి ప్రజల్ని మభ్యపెడతారన్న విషయం మరి ఇప్పటికైనా గ్రహించకపోతే ఎలాగా? మీరు చెప్పిన అనేక అబద్ధాలు గతంలో 600 పైతలకు అబద్ధాలు ఆడి ప్రజలకు మోసగించి మభ్యపెట్టి అధికారంకి వచ్చిన మీరు అన్ని రకాలుగా ప్రజలను వంచారు, మోసగించారు. దానికి పరిణామమే ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మారు. ప్రజా సంకల్ప యాత్రలో తనకు చేరువై వారి సమస్యలు చెప్పుకొని భవిష్యత్తులో జగన్ లాంటి నాయకుడు ఉంటే ఈ రాష్ట్రానికి మంచి జరుగుతుందని నమ్మి అఖండమైన మెజార్టీతో 170 స్థానాలు కాను 151 స్థానాలను వైఎస్ఆర్ పార్టీకి ఫ్యాన్ గుర్తు మీద గెలిపించినటువంటి వైనం మీరు మర్చిపోతే ఎలా అని అడుగుతున్నారు. మా పార్టీ శాసనసభ్యుల్ని ఫ్యాన్ గుర్తు మీద గెలిచినటువంటి వారిని మీరు ప్రలోభపెట్టి డబ్బులు ఇచ్చి మరి మీ పార్టీకి తీసుకెళ్లారు. 3 MPలు తీసుకెళ్లారు, 23 మంది శాసనసభ్యులు తీసుకెళ్లారు. ఎన్నికలకి వెళ్ళి మీకు వచ్చిన ఫలితాలు ఏంటి? మీరు ఎంతమందిని అయితే మా పార్టీ నుంచి ఎంపీలను ఎమ్మెల్యేని తీసుకువెళ్ళారో అంతమందితోటే మీరు పరిమితం అయ్యారు. కేవలం భగవంతుడు కూడా మీకు 23 స్థానాలే ఇచ్చి శాసనసభ్యులుగాను 3 పార్లమెంట్ స్థానాలు ఇచ్చి మీకు పరిమితం చేశారు. ప్రజల మనోభావాలు ఇంకా మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు. 5 సంవత్సరాలకు ఎన్నుకున్న ప్రజలు కేవలం మీరు 4 నెలల్లోనే పార్టీ ప్రభుత్వం మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు మాట్లాడుతున్న తీరు చాలా ఏకమైనదిగా కనిపిస్తుంది. మీ చౌకబారుతనానికి అంతకంటే నిదర్శనం అక్కర్లేదు. ఫ్యాను రివర్స్లో తిరుగుతుందని చెప్తున్నావు నువ్వు. నీకేమైనా మతి భ్రమించిందని అడుగుతున్నాను నేను. ప్రజలు జేజేలు పలుకుతూ జగన్మోహన్ రెడ్డికి అఖండమైనటువంటి మెజార్టీ ఇస్తే పార్టీ పెట్టిననాడే జగన్మోహన్ రెడ్డికి రికార్డు మెజార్టీతో మీ 2014లో నీతో పాటు మీ గెలిచినటువంటి మీ శాసనసభ్యులందరికీ కలిపి వచ్చినటువంటి మెజారిటీ కేవలం 500,000 ఓట్లు మాత్రమే. వైఎస్ఆర్ పార్టీ ఆవిర్భావం అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి కడప పార్లమెంటుకి పోటీ చేస్తే 543,000 భారీ రికార్డు మెజార్టీతో ప్రజలు జగన్మోహన్ రెడ్డికి పట్టణ కట్టిన వైనం నువ్వు మర్చిపోతున్నావు చంద్రబాబు అని నీకు హెచ్చరిస్తున్నావు. ఇక మీ నాయకులు వీరులు సూర్యులు మరి ఒక్కొక్కరు ప్రతాపాలు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారు. మీరు మీ నాయకులు తీరేంటో, మీ ఎమ్మెల్యేలు మీ ఎంపీల తాలూకు పనితనం ఏంటో ప్రజలు ఇప్పటికైనా రిజల్ట్స్ ఎప్పుడే ఇవ్వడం జరిగింది. ఇక మా నాయకుడు నువ్వు తప్పుపడ్డానికి నీకు ఏ రకమైన నైతికత ఉందని నేను అడుగుతున్నాను. నువ్వు చంద్రబాబు ఒకసారి మీ ప్రభుత్వం మీ పాలన మీ నాయకుల గురించి ఒకసారి వెనక్కి వెళ్ళమని ఆలోచన చేయమని చెప్తున్నాను. 4 నెలల్లోనే నువ్వు రాష్ట్రం మరి ఉజ్వలంగా అన్ని సమస్యలు తీరిపోవాలని అడుగుతున్నావు. నువ్వు చేసినటువంటి తప్పిదాలకి మాకు ఇంకా సమయం ఈ 4 నెలలు సరిపోదు. ఎన్నో పెండింగ్ బిల్స్, ఎన్నో స్పిల్ ఓవర్ వర్క్స్, ప్రతి డైవర్సిఫై చేసావు ఫండ్స్ని, వచ్చినటువంటి నిధులను పక్కతో పట్టించి మరి పసుపు కుంకుమ అని చెప్పి అడ్డుదారుల్లో ప్రజలకు ఇచ్చినటువంటి నీవు ఇలా మాట్లాడడం ఎంత నీచంగా ప్రజలు అనుకుంటున్నారో నీకు తెలియట్లేదు. నువ్వు ఇప్పటికైనా మారుతావు అనుకున్నాను, కానీ నీ మాటలలో ఎక్కడ సభ్యత అంది కనిపించట్లేదు. జగన్మోహన్ రెడ్డికి మాట్లాడే విధానం అదేనా? ఒక సీఎంకి నువ్వు ఏం సంబోధిస్తున్నావు? నీ మాటల్లో నీ తాలూకు అసభ్యత, నీ తాలూకు తెలివితేటలు ఏంటో తెలుస్తున్నాయి. నేను చాలా సీనియర్ని, చాలా సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నా అంటావు. ఏమిటి నీ సీనియారిటీ? నువ్వు పార్టీ పెట్టినాటి నుంచి నీ తాలూకు ఆలోచన విధానం, నువ్వు పార్టీ పెట్టకముందు కాంగ్రెస్ పార్టీలో పోటీ చేసావు, పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ నుంచి మీ మామ పేరుతో నువ్వు ఈ పార్టీలోకి వచ్చావు తెలుగుదేశంలోకి. మామకు వెన్నుపోటు పడిచి మొదటిసారిగా ముఖ్యమంత్రి అయ్యావు. ఆ తరువాత గౌరవ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఆయనకున్న పేరుతో ఆయనతో సఖ్యత కలిపి ఇతర పార్టీలతో కలిసి అధికారంకి వచ్చావు 2వసారి. 3వసారి మోడీ గారి మద్దతుతో నువ్వు 3వసారి ముఖ్యమంత్రి అయ్యావు. నీ స్వశక్తితో ఎప్పుడైనా ముఖ్యమంత్రి అయ్యావని ప్రశ్నిస్తున్నాను నేను. నువ్వా మా నాయకుడికి మా చెప్పేది? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏకమైన బలమైన ప్రతిపక్షం ఎదుర్కొన్న మొక్కవండి దీక్షతో పార్టీ ఆవిర్భావం నుంచి నేటి వరకు దమ్మున్న నాయకుడిగా ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలు తెలుసుకొని
ప్రజల కోసం పనిచేస్తూ ప్రజా సంకల్ప యాత్ర చేస్తూ ఒక కుటుంబంలో చరిత్ర రికార్డు ప్రపంచ చరిత్రలో ఉందో లేదో తెలియదు నాకు. ఆనాడు రాజశేఖర రెడ్డి పాదయాత్రలు చేసి సమస్యలు తెలుసుకొని ప్రజా ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలించిన తీరు చూసైనా నీకు బుద్ధి రాలేదని అడుగుతున్నాను ముఖ్యమంత్రి గౌరవ చంద్రబాబు నాయుడు గారికి. తదనంతరం తన తనయ్య జగన్ గారికి మీరు జైల్లో పెడితే నేను జగనన్న వదిలిన బాణాన్ని నేను చెప్పినటువంటి శర్మిలమ్మ ధైర్యం నీకు కనిపించలేదని నేను నీకు ప్రశ్న వేస్తున్నాను. మరి ఈనాడు మా ప్రీతమ నాయకులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు సుదీర్ఘకాలం పాదయాత్రలు చేసి ప్రతి ఒక్కళ్ళు అడుగులో అడుగు వేసి చేయిలో చేయి కలిపి అన్ని సమస్యలు తెలుసుకొని సమస్యల పరిష్కార దిశగా ఇవారి పరిపాలన సాగుతుంది. ఇరువా మా నాయకుడు విమర్శించేది 5 సంవత్సరాల తర్వాత నువ్వు నీ పార్టీ బంగాళంలో కలిసిపోవడం ఖాయం. ఇది ఇప్పటికే ప్రజలు అనుకుంటున్నటువంటి మాట. సరే రానున్నదేమో చూద్దాం మనం, కానీ 4 నెలల్లో నీకెందుకు ఈ తొందర? ఊరికి నేను తొందర పెడితే తొక్కెక్కిపోద్ది. స్థానిక ఎన్నికలు వస్తున్నాయి, నీ శక్తి అంటే చూపించు. అందులో నువ్వు దాచుకున్న డబ్బులు తీయి, మాకా నువ్వు డబ్బుల గురించి మాట్లాడుతావు. నువ్వు చేసిన ఇసుక దోపిడి, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసి జన్మభూమి అని పేరు పెట్టి ఒక పవిత్రమైన నామానికి ఒక పనికి మాలిన వెధవుల్ని జన్మభూమి కమిటీ మెంబర్లుగా వేసి దౌర్భాగ్యమైనటువంటి పాలన అప్రజాస్వామికంగా చేసిన నువ్వు మా నాయకుడి గురించి మాట్లాడే కనీస అర్హత నీకు లేదని చెప్పి మేము తెలియజేస్తున్నాం. నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావు? ఈ రాష్ట్రంలో ఏనాడు చరిత్ర లేని విధంగా 5 ఉప ముఖ్యమంత్రులను వేసి సామాజికంగా 5 వర్గ అన్ని కులాలని గౌరవించినటువంటి సంస్కారవంతుడు మన సీఎం జగన్మోహన్ రెడ్డి. మరి ఎస్సీలకు ఎస్సీలకు మరి మైనారిటీలకు బీసీలకు అన్ని వర్గాలకు కూడా ప్రాధాన్యత ఇచ్చినటువంటి ఉప ముఖ్యమంత్రులుగా 5 గురిని పెట్టి సమతౌల్యత పాటించి మరి మంత్రివర్గాన్ని అత్యంత సమర్థవంతంగా పెట్టినటువంటి ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. మరి నువ్వు ఏనాడైనా నువ్వు ఈ రకంగా చేయగలిగావా? నువ్వు ఎప్పుడైనా బీసీలకు ప్రాధాన్యత ఇచ్చావా? మరి నువ్వా మా నాయకుడికి మాట్లాడుతావు? ఏం చూసి నువ్వు చెప్తున్నావు? చట్టబద్ధత, మరి అనేక చట్టాలు చేసాం యువత కోసం. ఆనాడు ప్రత్యేక హోదా అని చెప్పి పల్లె నుంచి ఢిల్లీ వరకు పోరాటం చేసాం. ఆనాడు నువ్వు అపహాస్యం చేసావు, ప్రత్యేక హోదా ఏమైనా సంజీవని అని మాట్లాడావు. మరి అత కోడలు కొడుకుని కంటానంటే అత్త వద్దంటుందా అంటావు? నువ్వు ఏనాడైనా ప్రజల కోసం ప్రజల అవసరాల కోసం నువ్వు ఆలోచించావా? మరి ఆ రోజు నిరుద్యోగం నిలయతాండం చేస్తుంటే ఈవేళ మన ప్రీతమ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత కేవలం 4 నెలల్లోనే 4 లక్షల పైచిలికి ఉద్యోగాలని మరి ప్రతి గ్రామంలో కూడా ఉద్యోగ వ్యవస్థను నెలకొల్పినటువంటి ఘనత మా ముఖ్యమంత్రి కాదా అని ప్రశ్నిస్తున్నాను. గ్రామాల్లోనే ప్రజలకు చేరువుగా పరిపాలన అందించే దిశగా చేసిన ప్రయత్నాన్ని నువ్వు మర్చిపోయావా అని అంటున్నాను. నువ్వు పేపర్లను టీవీలను మరి చూడలేదని అడుగుతున్నాను. మరి స్థానికులకే మరి జరిగే పరిశ్రమ నెలకొల్పితే 70% ఉద్యోగాలు ఇవ్వాలన్నటువంటి మీ సీఎం గారి మాట నీకు వినిపించలేదని అడుగుతున్నాను. మీ నాయకులు నువ్వు గంగిరెద్దుల్లాగా మీరు మాట్లాడి మీరు ఎదుటి వారికి విమర్శిస్తారు. గవర్నర్కే సంస్కారహీనంగా గంగిరెద్దుని మాట్లాడినటువంటి మరి మీ కాలంలో ఉన్నటువంటి అచ్చెన్నాయుడు గారి తాలూకు ప్రతిభ కానీ మరి కల్మట మోహన కల్మట మరి వెంకటరమణ కానీ కోనరవి కానీ ప్రజల చేత చేతకెత్తబడినటువంటి వాళ్ళు. మరి వాళ్ళు చేసిన ఘనకార్యాల వల్లనే వాళ్ళు ఒక మహావీరులు అని చెప్తున్నావు. నువ్వు నీ వీరత్వం ఎటువంటిదో మీ తెలుగుదేశం నాయకుల వీరత్వం కూడా అటువంటిదే. మేము వాళ్ళెవరిని విమర్శించాలని కాదు, నువ్వు మా పార్టీని మా నాయకుడిని నువ్వు మాట్లాడే కుసంస్కారంతో చేసిన వ్యాఖ్యలకి సమాధానం చెప్తున్నాను నేను. ఈవేళ రాష్ట్రంలో అత్యంత పటిష్టంగా వైఎస్ఆర్ పార్టీ ఉంది. దాని నిదర్శనం ఏమన్నట్టు ఎన్నికల తాలూకా రిజల్ట్స్ రానున్నది జగనన్న రామరాజ్యం. భవిష్యత్తులో ఖచ్చితంగా అన్ని వర్గాల ప్రజలకు ఆదుకునే దిశగా ఒక ట్రాన్స్పరెంట్ మోడ్లో మరి రివర్స్ టెండరింగ్ కూడా పెట్టి ఇప్పటికే పోలవరంలో మరి 800 పైచిలకు కోట్ల రూపాయలని ఆదా చేసిన ఘనత మా నాయకుడు మన నాయకుడు మన సుఖ్యమ మన సీఎంది కాదా అని అడుగుతున్నాను. నీకు ఏనాడు అటువంటి ఆలోచన నీకు వచ్చిందా అని అడుగుతున్నాను. మరి నువ్వా మా నాయకుడు విమర్శించదు ఏ రకంగా చూసుకున్నా నీకు నైతికత లేదు. మరి నువ్వు ఈవేళ అనుభవజ్ఞుడు అంటావు. కృష్ణానది తీరాన నువ్వు ప్రజావేదిక నిర్మించి అక్రమ నిర్మాణాలు చేసినటువంటి ఘనత నీది. నీ ప్రభుత్వంలో అనేక మంది మంత్రులు ఎమ్మెల్యేలు మరి ప్రభుత్వ ప్రజాధనాన్ని దారుణంగా దోచుకున్నటువంటి సంఘటనలు కోకొల్లలు. మీరు ఉద్యోగుల పట్ల పత్రికల పట్ల పత్రికా
అధిపతుల పట్ల పత్రికా స్వేచ్ఛను హరించినటువంటి సంఘటనలు ఎన్నెన్నో. మీరు ప్రజాస్వామ్యం గురించి, పరిపాలన గురించి, మా నాయకుడి గురించి మాట్లాడినటువంటి ఏ చిన్న నైతికత లేనటువంటి ప్రతిపక్ష నాయకుడు నువ్వు. కేవలం 23 మందిని పెట్టుకొని నువ్వేవేవో బీరాలు పలుతున్న ఉత్తర కుమార ప్రగల్భాలన్నీ, ఇవన్నీ కొంచెం కట్టిపెట్టు. పరిపాలన నువ్వు కూడా కలిసిరా, కలిసి పనిచేద్దాం. నువ్వు చెప్పినటువంటి ఏ ఆరోపణలకు కూడా సరైనటువంటి సాక్ష్యాధారాలు లేవు నీ దగ్గర. నీకు దమ్ముంటే మాలో ఉన్న అవినీతిని బయటపెట్టు, రుజువు సాక్ష్యాలతో పెట్టు. నువ్వు మాలో ఉన్న అవినీతి చూపించగలిగితే తక్షణమే నేను రాజీనామా చేసి బయటికి వెళ్తాను. నువ్వు విశ్వాసులు కుంభకర్ణంలోనే ఏవేవో అవాకులు చవాకులు మాట్లాడుతున్నావు. నీ పార్టీలో నీ నాయకులకు ఆపాదించబడినటువంటి బిరుదులు మాకు ఇవ్వడానికి ప్రయత్నం చేయకు. మీ ఎమ్మెల్యేలు, మీ మంత్రులు ఇసుకని అడ్డుగోలుగా అమ్ముకున్నటువంటి ఇసుక ఉచిత విధానం ఎవరి కోసం నువ్వు పెట్టావో ఒకసారి నువ్వు ఆలోచించాలని కోరుతున్నాను. ప్రభుత్వ కాంట్రాక్టులన్నీ మీ నాయకులకే ఇచ్చుకొని, జన్మభూమి అనే అనైతికతో పరిపాలించి, మా చట్టబద్ధత లేనటువంటి వ్యవస్థ నెలకొల్పి, అధికారులపై జులుము చేసి, ఇసుక ఉచితంగా పెట్టి, లారీలు వందలాది లారీలు ప్రతి జిల్లా నుంచి కూడా మరి ఇతర ప్రాంతాలకు తగులుతూ కోట్లాది రూపాయలు గడించుకున్న మీరు మాకు విమర్శించే నైతికత మీకు లేదని చెప్పి మరి తెలుగుదేశం నాయకులకి మీకు హెచ్చరిస్తున్నాను. ఇవాళ శ్రీకాకుళంలో మీరు ఆడిన మాటలు ఎక్కడ అసందర్భంగా ఉన్నాయి, ప్రజలు నవ్వుకుంటున్నారు. గులివింద కిందే ఎదుటి వాళ్ళకి మచ్చ చూపిస్తుంది అన్నట్టుగా కనిపిస్తుంది. మీరంతా ఎర్రగా ఉన్నదే చూస్తున్నారు, కానీ మీ కింద ఉన్నటువంటి మచ్చ మీరు మర్చిపోయి ఇతరులకు ఆపాదించడం, ఒకవేళ మీరు మాకు చూపిస్తే 4000 మీ వైపు ఉన్నాయి, దాన్ని మీరు మర్చిపోతున్నారు. మీలాగా మేమేమి తప్పులు చేయడానికి రెడీగా లేము. మా నాయకుడు ట్రాన్స్పరెంట్ గవర్నమెంట్ కావాలి, ప్రజలకు జవాబుదారితనం మనం చూపించాలి, మంచి పరిపాలన అందించాలని పట్టుదలతో చిత్తంతో పనిచేయడం జరుగుతోంది. మరి ప్రజల మీద మీరు ఇచ్చినటువంటి అనేక భారాలే ఈవేళ ఆ ప్రజా నిర్ణయంలో మీరు కొట్టుకుపోయినటువంటిది. మరి రాష్ట్రాన్ని టీడీపీ నేతలు దోచుకున్నట్టు వైనం కానీ, చంద్రబాబు ప్రజాధనాన్ని తాబేదారులకి మరి అప్పచెప్పినటువంటి విధానం కానీ, పాలన చేసినటువంటి అక్రమాలు, కుట్రలు, కుతంత్రాలు, రాజకీయ పార్టీలు సర్వనాశనం చేయడానికి బాబు ప్రయత్నించిన విధానం కానీ, మరి ప్రభుత్వం మరి మీరు మీ కాలంలో ఆనాడు రాజారెడ్డి దగ్గర మొదలుకొని మరి హత్యా రాజకీయాలకి మీరు ప్రకల్పిన విషయాలు, సాక్షాత్తు మా ముఖ్యమంత్రి మీదే ఆనాడు మీరు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న మా జగన్ నాయకత్వం ఎయిర్పోర్ట్లో మీరు చేసినటువంటి దాడి, మరి ఎన్నికల ముందే మాలో మనోస్థైర్యాన్ని కల్పించకుండా మనస్సుని కలిసివేసే విధంగా ఆనాడు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి హత్యాయత్నం, అక్కడ జరిగినటువంటి మరి వివేకానంద రెడ్డి మీద జరిగిన హత్య, ఇవన్నీ మీరా మాకు చెప్తున్నది. దయచేసి ఎప్పటికైనా మీరు విజ్ఞతో ఆలోచించి ప్రభుత్వానికి సహకరించండి, కలిసి పనిచేద్దాం, ప్రజలకు చేరువుగా మంచి పరిపాలన అందించడానికి మీరు అండగా ఉండాలని మరి గౌరవ ప్రతిపక్ష నాయకుడికి మేము కోరుకుంటున్నాం. మరి మీరు నీతులు చెప్పడానికి మీరు అనర్హులు. మీరు మా నాయకుడు విమర్శించడానికి అసలే మీకు నైతికత లేదు. ఎన్నెన్నో ఆ రోజు మీరు చూశారు, మరి ఆ రోజు మొన్న జరిగిన శాసనసభ సమావేశంలో అనేక సందర్భాల్లో మీకు మా నాయకుడు అడిగాడు, సలహాలు ఇవ్వండి, సూచనలు ఇవ్వండి, కలిసి మంచి పరిపాలన అందిద్దామని. ఒక్కనాడు కూడా కలిసి రాకుండా ప్రభుత్వం పెట్టిన మొదటి నెల నుంచే మీరు దాడికి ప్రారంభించారు. మీరు ఏం చేస్తారు దాడిని? మీరు ఒళ్ళల్లా తప్పులు చేసుకొని మీ 5 సంవత్సరాల పరిపాలన అన్యాయంగా పరిపాలించి మీరు ఎదుటివారి మీద దాడి చేసే నైతికత మీకు లేదని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి హెచ్చరిస్తూ, భవిష్యత్తులో మంచి పరిపాలన అందించడానికి, మరి ట్రాన్స్పరెంట్ విధానం అమలు చేసేదానికి, రేపు ఎగ్జామ్స్ ప్రతి సంవత్సరం కూడా పరీక్షలు పెట్టి, మరి వాల్యుయేషన్ వీటిలో కూడా మరి పారదర్శకతగా, మరి ఇంటర్వ్యూలు కూడా లేకుండా డైరెక్ట్గా ఎగ్జామ్ రాసిన దానికి మరి ఆన్లైన్లో రిజల్ట్స్ ఇచ్చినటువంటి స్పష్టమైనటువంటి వైఖరి మేము అందిస్తున్నాం. రేపు మరే పరిపాలన ప్రజలకు చేరువగా ఇంటికే ప్రజా సరుకులు ప్రభుత్వ ద్వారా ఇచ్చినటువంటి అందించే సంక్షేమ కార్యక్రమాలు, ప్రతి 50 ఇళ్లకు ఒక్కొక్క వాలంటీర్ని నియమించి వారి తాలూకు ఇబ్బందులు తెలుసుకొని చేరువుగా ప్రభుత్వ పాలన దిశగా చేసే ప్రయత్నం కానీ, మరి సచివాలయ నిర్మాణాల్లో మరి పూర్తిగా పారదర్శకత చూపించే విధానం కానీ, ఇవన్నీ కూడా మీకు కనిపించలేదా? మీ నవరత్నాల్లో ఇప్పటికే మీ ఎన్నికల ముందు ఇచ్చినటువంటి అనేక హామీలు సుమారు 80% వరకు పనులప్పుడే ప్రారంభమయ్యాయి. త్వరితగతిన ప్రతి పని చేయడానికి ఇప్పటికే రైతు భరోసా కానీ, మరి అలాగే
మరి ఆటో వాళ్ళకి ఇచ్చినటువంటి డబ్బులు కానీ, మరి ఇతర మరి మంచి ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇచ్చే ఆరోగ్యశ్రీ కానీ, అమ్మ ఒడి కానీ, మరి లిక్కర్ కోసం మరి మద్యపాన్ని నిషేధించేదానికి బెల్ట్ షాపుల నిర్మూలన కానీ, ఇవన్నీ కూడా ఎంతో ప్రజా ప్రయోజనమైనటువంటి అనేక అంశాల మీద ప్రభుత్వం ప్రయత్నం చేయడం జరుగుతోంది. మీరు అంటించే బురద మాకు అంటించదు, మీరు బురదలో చేయబెట్టి మీ చేతులు బురద చేసుకోకండి, మీరు మా జోలికి రావడానికి మీకు ఏ చిన్న నైతికత లేదని చంద్రబాబు నాయుడు గారికి హెచ్చరిస్తూ, భవిష్యత్తులో ఇప్పటికైనా మీరు కొంచెం విజ్ఞతతో ఆలోచన చేసి ప్రభుత్వం చేసే మంచి పనులకి మీరు కూడా అండగా ఉండాలని మరి మేము కోరుతున్నాం. ఒక ప్రభుత్వ పాలనలో ప్రభుత్వము ప్రతిపక్షము కలిసి ప్రజలకు మంచి పరిపాలన అందించడానికి ఈ వైఎస్ఆర్ పార్టీ నాయకత్వంలో, జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఖచ్చితంగా పనిచేస్తామని మీకు తెలియజేస్తూ, భవిష్యత్తులో ఇటువంటి ఆరోపణలు చేసి మీకు మీరే కించపరుచుకునే విధంగా మాట్లాడొద్దని హెచ్చరిస్తూ, మరి మా నాయకుడు రోల్ మోడల్గా ఈ రాష్ట్రంలో మరి ముఖ్యమంత్రిగా పనిచేస్తాడని నమ్ముతూ ప్రజలందరి ఆశీస్సులు కోరుతూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. తప్పిదాలు ఏంటో చంద్రబాబు చెప్పలేకపోతున్నాడు, పులివెందులని చెప్తున్నాడు. పులివెందుల తప్పులు జరుగుతున్నాయా, చిత్తూరులో జరుగుతున్నాయా అన్నది ప్రజలందరికీ తెలుసు. పులివెందుల అసలు అక్కడికి వెళ్ళి చూస్తే మీకు తెలుస్తుంది, ఒక భూత ఏమన్నమాట అభూత కల్పనలు కల్పించి అక్కడ ఏదో తప్పు జరుగుతుందని చెప్పడానికి అతను వక్ర మార్గంలో చేసే ప్రయత్నాలే తప్ప, ఇక్కడ శ్రీకాకుళంలో అటువంటి పరిస్థితులు ఇక్కడ ఎప్పుడూ ఉండవు. అక్కడే కాదు, ఈ రాష్ట్రంలో 13 జిల్లాల్లో కూడా ఖచ్చితంగా మంచి ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలించే అవకాశం మరి గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో జరిగి తీరుతుంది. మీరు అనవసరంగా భ్రమపడక్కర్లేదు. మీరు మరి కోడెల శివప్రసాద్ మీరు స్పీకర్గా పెడితే, మరి 100,000 రూపాయలు సామాన్లు అమ్మితే దానికోసం తనకి శిక్ష వేయడానికి ప్రయత్నం చేశారని చెప్తున్నాడు. ఏం మాట్లాడుతున్నావు, 100,000 రూపాయలు దొంగతనం కాదా అని అడుగుతున్నాను నేను. 100,000 రూపాయలైనా రూపాయి అయినా 1,00,000 రూపాయలైనా దొంగే. సరే, మీకు మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం, అటువంటివన్నీ చౌకబారు ప్రసంగాలు కానీ చౌకబారు మాటలు కానీ మేము మాట్లాడం. మేము ఇక్కడ శ్రీకాకుళం ఎప్పుడూ ప్రశాంతంగానే ఉంటుంది, ఇక్కడ మంచి నాయకత్వం ఉంది, జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో అందరం సంఘటితంగా కలిసి పనిచేస్తాం. మరి 5 సంవత్సరాల్లో అనేకమైన వినూత్న కార్యక్రమాలు చేసి సర్వతోముఖాభివృద్ధి సాధించడానికి మేము అందరం కలిసికట్టుగా కృషి చేయడం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో. పులి అంటే రంగు వేసుకొని మరకలు వేసుకుంటే పులి అయిపోదు, సహజంగా ఆ శౌర్యం ఉండాలి మనిషిలో. సాక్షాత్తు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏకమైతే, చంద్రబాబు నాయుడు లాంటి తెలుగుదేశం పార్టీ వ్యతిరేకిస్తే ఒక్కడే పార్టీని ఆవిర్భావం చేసి దమ్మున్న నాయకుడిగా ప్రజల మనసు గెలుచుకొని 170 స్థానాలకు 151 స్థానాలు గెలుచుకున్నవాడు సింహం అవుతాడా? చంద్రబాబులాగా ఉన్న బలం అంతా తగ్గించుకొని 23 స్థానాలకే పరిమితమై ఒకరోజు వస్తే ఒకరోజు శాసనసభకు రాకుండా మరి వచ్చిన దగ్గర నుంచి బెదిరి చూపులు చూసుకొని దొంగలా భయపడుతున్న చంద్రబాబు పులి అవుతాడా? మరి చంద్రబాబు విజ్ఞతగా వదిలేస్తున్నాను, వాళ్ళు పులిలో సింహాలు మేకలు భవిష్యత్తు నిర్ణయిస్తుంది. రానున్నది మంచి రోజులు, ఆ రోజుల్లో వీళ్ళకి ఏదైనా కొంత జ్ఞానం వస్తుందని ఎదురు చూస్తాం. మీ వాళ్ళ విజ్ఞతకే వాళ్ళ మాటలను విడిచిపెడుతున్నాం. మీ ఊరికి అనవసరమైనటువంటి ఆరోపణలు చేయం, ఒక ఆరోపణ చేసామంటే అది సరైనటువంటి ఆధారాలతో కూడిందిగా ఉండాలి. మేము విమర్శను కూడా ఆహ్వానిస్తున్నాం, విమర్శ సద్విమర్శ అయి ఉండాలి. అంతే తప్పించి అవాకులు చెవాకులు మాట్లాడితే ప్రజలెవరు హర్షించరని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం నాయకుడికి హెచ్చరిస్తున్నాం. ప్లీజ్ వాచ్ తులసి న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తులసి న్యూస్.